గవర్నమెంట్లో గవర్నమెంట్ కూడా ఉంది ఢిల్లీలో, ప్రధానమంత్రి గారు బ్రహ్మాండమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు అని అని కూడా జాయిన్ కాలేదు. వరంగల్లో టికెట్ ఇస్తానంటే పోటీ చేస్తాను, పార్టీ చేస్తా అన్న మాట తప్పినారు. సరే తర్వాత జరిగింది జరిగింది అది అన్నారు. అదే నియోజకవర్గానికి ఐదేళ్ళు కూడా అన్ని కమిటీలు నేనే వేసా, బూత్ కమిటీల కాడ నుంచి అన్ని మీటింగ్లు నేనే పెట్టా, నేనే ఆడ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా అక్కడ అదే కాన్స్టిట్యూన్సీకి. కనుక పార్టీ చెప్పింది పని అన్నీ చేసిన, ఎవడు ఢిల్లీ నుంచి వచ్చినా నేనే మీటింగ్లు పెట్టినా, ఏ మంత్రి వచ్చినా నేనే మీటింగ్లు పెట్టినా, తెలియదా కళ్ళు దొబ్బినాయా? ఫస్ట్ లిస్ట్ ఎందుకు కొడదండి నా పేరు? మీ కొడుకు ఉదయ్కి టికెట్ ఇవ్వడం వల్లే మీకు ఇవ్వడం జరగలేదు అనేది అప్పుడు జరిగిన వ్యవస్థ చెప్పొచ్చు కదా, వాస్తవమే కదా, చెప్పాలి కదా, చెప్పొచ్చు కదండి. ఉదయ్ మీకు చెప్పలేదా తండ్రి? లేదండి చెప్పలేదండి. అంటే తండ్రి కొడుకుల మధ్య విభేదాలనా? అని కాదు, అరే వాడికి వీళ్ళు ఏం చెప్పారు? మీ నాన్నకు చెప్తే అడ్డం వస్తాడే సైలెంట్ కొండు అన్నారు ఏమో, మరి అది ఎందుకు అనుకోకూడదు? చెప్పలేదు, సరే ఓకే. కానీ నాకు సూచాయగా చిన్న స్మెల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అర్జెంటుగా 3వ లిస్టు అనౌన్స్ కాకముందే నా కొడుకు క్లియర్గా నేను నా కొడుకు ఇచ్చుకుంటారా ఎల్ఐకి ఇచ్చుకుంటారా పుల్లయ్యకి ఇచ్చుకోండి, మీ ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకోండి, నేను పోటీ చేయట్లేదు, నాకు టికెట్ వద్దు అని చెప్పిన ఇదే ప్రెస్ క్లబ్లో. అందుకనే మళ్ళీ ఇక్కడ వచ్చి ఇదే మీటింగ్ పెట్టిన. అప్పుడేమన్నారు? అప్పుడైనా చెప్పాలిగా, పోనీ అప్పుడైనా చెప్పాలిగా సార్, చెప్పలా. 3వ లిస్టు నా పేరు అనౌన్స్ చేశారు, నేను చేయను. లేదు లేదు లేదు, నువ్వు మొత్తం నీకు గ్రిప్లో ఉంది కాన్స్టిట్యూన్సీ, గ్రిప్లో ఉన్నప్పుడు ఫస్ట్ లిస్ట్ ఎందుకు రాలేదు అడిగినా, పోనీ సెకండ్ లిస్ట్ ఎందుకు రాలేదు అడిగినా, ఇగా కాదు కాదు ఇయని కాదు కానీ అంటే లేదు, నేను ఎంపీగా పోతా, నాకు వరంగల్ టికెట్ ఎంపీ, నేను దీని పోటీ మీ పార్టీలో చేరింది అందుకు వరంగల్ టికెట్ ఇవ్వండి అంటే నీకే, ఓ 5 నెలలు ఉంది అది, ఇప్పుడైతే నువ్వు ఇక్కడ పోటీ చేయి నీకెందుకు అన్నా. సరే ఆ టికెట్ అయితే ఓకే కదా అన్నా, డబ్బుల కానుంచి ఓకే కదా, మళ్ళీ అప్పుడు చెయ్యి పరు ఇది అడగలే నేను, అది అడిగినా సరే అన్నాడు కదా. మళ్ళీ సాక్ష్యం పెట్టిన మా జిల్లా ఇన్ఛార్జ్ని ఇదే కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవడెవడి పేర్లో వినపడుతున్నాయాడ, ఒకతను ఐపీఎస్ ఆఫీసర్ అంట, ఇంకొకతను మందకృష్ణ మాదిగంట, ఇంకొకరు నేను జిల్లా అధ్యక్షులకు వాళ్లకు జిల్లా ముఖ్యులకు ఫోన్లు చేసిన, చేస్తే మరి పార్టీ ఇట్లా అంటుంది, ఇక నువ్వు పార్టీ దగ్గర తెలుసుకో, పార్టీకి తెలియదా? ఓహో, అంటే డిసెంబర్ నుంచి నాకు ఈరోజు వరకు ఒక్క పార్టీ ప్రోగ్రామ్ చెప్పలేదు సార్, ఒక్క ఫోన్ కాల్ లేదు సార్. మిమ్మల్ని రిజెక్ట్ చేసి నేను ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవట్లేదు సార్. నా దగ్గర 4-5 గ్రూపులు పెట్టారు సార్, ఆ పార్టీని చేర్చుకొని ఒక గ్రూపు, ఈ పార్టీని చేసుకొని ఒక గ్రూపు పెట్టారు సార్. దీంట్లో మళ్ళా బీజేపీ వాళ్ళనే కలిపారు సార్, బీజేపీ టీములు 4 టీములు. మళ్ళా ఏ మీటింగ్ ఉన్న అఫీషియల్ మీటింగ్ నన్నే పెట్టమనే వాళ్ళు, మరి వాళ్ళు నేను పెట్టగానే వాళ్ళు పెడుతున్నారు కదనే, వాళ్ళని ఎందుకు మీరు వార్నింగ్ చేయరు, ఎందుకు తీసేయరు పార్టీ నుంచి అంటే, నువ్వేంటన్నా వాడెంత అన్నా అన్నారు. జిల్లా అధ్యక్షుడు అన్నాడు, జిల్లా ఇన్ఛార్జులు అన్నారు, రాష్ట్ర బండి సంజయ్ గారు కూడా 5-6 సార్లు వార్నింగ్ ఇచ్చి వాళ్ళని పట్టించుకోకన్నా నీకు ఎందుకు. జితేందర్ రెడ్డి గారు కూడా వాళ్ళని, ప్రేమేందర్ రెడ్డి ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో తెల్లారే వీళ్ళందరినీ టీములు పార్టీ ఆఫీస్కి పిలుచుకొని, ఇక మీరే పార్టీ మా ఆఫీస్ పార్టీ చూడాలా, మీరే కాన్స్టిట్యూన్సీ చూడాలా, మీరే ఈ కమిటీలు గిమిటీలు అన్నీ చూసుకోవాలి అంటే అర్థమేంటి సార్? అంటే ఇక ఆయన ఏం లేదు మీరే అని చెప్పడమే కదా సార్. మిమ్మల్ని పక్కకు తప్పించారన్నట్టు ఇంకెందుకు ఉండాలి సార్? తెలిసి కూడా అంటే మిమ్మల్ని టార్గెట్ చేసింది ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డినా? లక్ష